కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అనేక మంది రాజకీయ నాయకులు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాను కరోనా బారిన పడినట్లుగా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇవాళ తన కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అలాగే మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన వారు ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అనేక మంది రాజకీయ నాయకులు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాను కరోనా బారిన పడినట్లుగా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇవాళ తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అలాగే మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన వారు ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన ట్వీట్ చేశారు.